ప్రశ్న అన్ని పేపర్లలో ఆల్మోస్ట్ కేసీఆర్కి సంబంధించిన నిన్నటి పాలమూరులో పాత టేప్ రికార్డర్ పాట మళ్ళీ 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 వినిపించిండు గదే ఆంధ్రజ్యోతిలో ప్రశ్నిస్తే కూలుస్తారా ప్రధానమంత్రి ప్రభుత్వాన్ని కూలుస్తామంటారా మీరు గెలిచినట్టే ఎన్నికల్లో మేము గెలవలేదా దేశం కోరుకుంటున్నది ఇలాంటి రాజకీయాలైనా ప్రధాని మోదీ బీజేపీపై కేసీఆర్ నిప్పులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో మూడు లక్షల కోట్ల రూపాయల జీఎస్డీపీ నష్టపోయాం నదీ జలాల్లో వాటా తేల్చడానికి ఎనిమిదేళ్ల పాలమూరు ఎంపీగానే తెలంగాణ సాధించా తెలంగాణలా దేశాన్ని అభివృద్ధి చేసుకునేందుకే బీఆర్ఎస్తో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నాం సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి మూడు లక్షలు నేను మీతో ఉంటా మీరు నాతో ఉండాలి మహబూబ్ నగర్ టీఆర్ఎస్ సభలో కేసీఆర్ అట ఇప్పుడు ఈయన ప్రశ్నిస్తే కూలుస్తారా అన్న క్వశ్చన్ రేజ్ చేస్తున్నాడు మరి ప్రశ్నిస్తున్న జనాల నీ అరెస్ట్ చేసినావు కదా నువ్వు ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దని కాంగ్రెస్ పార్టీ అసలు లేకుండా చేయాలని పన్నెండు మంది ఎమ్మెల్యేలను పందుల లెక్క కొన్నావు కదా మరి దీన్ని ఏమంటారు టీడీపీలో ఉన్న నాయకులను కొన్నావు కదా డైరెక్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళకి మంత్రి పదవులు కట్టబెట్టినావు కదా రెండు వేల పద్నాలుగులో అదే చేసినావు పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చేసినావు మరి దాన్నేమంటారు కోదండరామ్ గారు లాంటి ఒక ఒక తెలంగాణ ఉద్యమకారుని జేఏసీ నాయకుణ్ణి తెలంగాణ కోసం కీలకంగా పనిచేసిన ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసినావు కదా మరి దీన్నేమనాలా ఇది ప్రశ్ని ప్రశ్నించిన వాళ్ళ మీద ఉక్కుపాదం కదా మాలాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైలలో పెట్టినావు కదా మరి దీన్నేమనాలా ఏమంటాడు ఇగో కేంద్రం సహకరించకపోవడంతో మూడు లక్షల కోట్ల జిఎస్డిపి నష్టపోయిండట అంటే ఇప్పుడు కేంద్రం సహకరించకపోవడం వల్లనే ఐదు లక్షల కోట్ల అప్పు చేసినవా చెప్పాలా దీనికి నదీ జలాల్లో వాటా తేల్చడానికి ఎనిమిది సంవత్సరాలు అసలు ఒక్కసారన్నా ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వం మీద ఎనిమిది సంవత్సరాలుగా ఒక్క మాట అన్న మాట్లాడిన కేసీఆర్ ప్రతి బిల్లుకి సపోర్ట్ చేసుకుంటేనే పోయిండు ఇక నువ్వు సపోర్ట్గా నిలిచిన తర్వాత నువ్వు క్వశ్చన్ చేయడమే మర్చిపోయిన తర్వాత వాళ్ళతో కౌగులిచ్చుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు చేస్తారు నీ పోరాటం ఏది ఇప్పుడు స్టార్ట్ చేసినావు ఎందుకు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి నీకు ఒక నినాదం లేదు కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది కాబట్టి తొమ్మిది సంవత్సరాల్లో ఏం చేశారని జనాలు అడుగుతున్నావు కాబట్టి ఇప్పుడు కొత్త ఎజెండా ముందుకేసుకున్నాడు అది కేంద్రం అని నువ్వు ముందు నుంచి ప్రశ్నించుంటే దేనికి ఒక క్రెడిబిలిటీ ఉంటుండే సొంత జాగాల ఇల్లు కట్టుకునే వారికి మూడు లక్షలు మరి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ని మాటలు చెప్పిర్రు మరి జాగా లేని వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఏం చేయాలి దానికి చెప్పవు సమాధానం దానికి ఏంటి సమాధానం ఇదే వార్త అన్ని పేపర్లను చూడండి ఖాళీ జాగా ఉన్న వాళ్ళకు పదిహేను రోజుల్లో మూడు లక్షలు ఇస్తారట ఎప్పుడు పదిహేను రోజుల్లో మునుగోడుకు పోయి ఇదే చెప్పిండు మునుగోడు ఎలక్షన్లకి ముందు పదిహేను రోజులు అయిపోతుంది మీ పని అన్నాడు తెల్లారి పది రోజుల తర్వాత కొడుకు పోయిండు ఎలక్షన్లు అప్పుడు చేస్తాం పదిహేను వందల కోట్లు ఖర్చు పెడతామని మళ్ళీ డ్రామా చేసి వచ్చింది మరి జాగా లేనున్న పరిస్థితి ఏంది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లకు ముందు ఇదే కేటీఆర్ జాగా ఉన్న వాళ్ళకి ఐదు లక్షల ఇస్తామని చెప్పిండు అది మూడు లక్షలకు దిగిపోయింది ఇదే మూడు లక్షలతో నువ్వు తీసి బేస్మెంట్ అయినా కట్టగలుగుతావా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవము డబల్ బెడ్రూమ్ ఇల్లు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా అల్లుడు వస్తే ఏడబండుకోవాలి కోడిని ఏడగట్టేయాలి అల్లుడు వస్తే అత్త చీర మార్చుకోవాలి ఇవన్నీ కథలు చెప్పారు కదా మరి అవన్నీ అయిపోయినట్టేనా తెలంగాణ లెక్క దేశాన్ని మారుస్తారటేనా సో ఇట్లా ఇట్లా మనోడి డ్రామా అంతా నడిచిందండి అన్ని పేపర్లలో ఇదే వాడతా అండి పెద్దగా ఇదే వార్త ప్రధానే ప్రభుత్వాన్ని కూల్చేస్తా అన్నాడు ఆ స్థాయి వ్యక్తి అనాల్సిన మాటేనా ఇది తెరాస్థాను అస్థిరపరచాలని చూసిన వారిని జైల్లో వేశాం దేశం బాగుకు తెలంగాణ నుంచే పునాదులు మహబూబ్ నగర్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ అన్ని మాట్లాడిండు కదా బారాసా అన్నాడు అదన్నాడు ఇది అన్నాడు ఈ మార్పు ఆ మార్పు అన్నాడు మరి లిక్కర్ స్కామ్లో సొంత పైన ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద ఎందుకో మాట్లాడు నా కూతురు ఏం తప్పు చేయకపోయినా నా కూతురి మీద అనవసరమైన దాడి చేస్తున్నారని ఒక స్టేట్మెంట్ ఎందుకో చెప్పలేకపోయిండు లిక్కర్ స్కామ్ మీద ఎందుకు మాట్లాడలే నువ్వు వాళ్ళని జైలు వేసినా అంటున్నావు బాగానే ఉంది మరి మీ సంగతి ఏంది మొత్తం ఇదే ఇక ఇదే వార్త పెద్దగా ఇంకా అన్ని పేపర్లలో ఇదే వార్త మనకు కనిపిస్తూ ఉంటుంది కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై బెబ్బులిలా పంజాబ్ విసురుతారట ప్రతిపక్షాలపై దాడులు ఖండిస్తారట ఖండిద్దాం వాల్మీకి బోయలు ఇక ఎస్సీ జాబితాలోకి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతాం మెడలు వంచి మేము సాధిస్తామన్నావు కదా రెండు వేల పద్నాలుగు ముందు నుంచి మరి మెడల్ వంశం అయితే మెడల్ మెడలు వంచం అవుతుంది ఇదైపోయింది అన్ని పేపర్లలో ఇదే వార్త ప్రధానంగా నమస్తే తెలంగాణలో అయితే ఇక మామూలుగా లేదు ఇక పంజాలు ఇవ్వాలి దెబ్బ కొట్టాలి కేంద్రంలోని దుర్మార్గ పాలన అంతం కావాలి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి పోదామా మీరు ఇక్కడ గట్టిగా చూసుకుంటామంటే నేను అక్కడ గట్టిగా చూస్తాడట పచ్చబడ్డ పాలమూరు జిల్లాలో ముప్పై లక్షల ఎకరాలకు నీళ్లు పాలమూరు ఎంపీగానే రాష్ట్రం సాధించా జాగా ఉన్న వాళ్ళకి ఇంటి నిర్మాణానికి మూడు లక్షలు జిల్లా అభివృద్ధికి రెండు వందల ఇరవై కోట్లు ఇస్తుండట కథం అయిపోయింది దాని పని ఏడబై ఏడ మీటింగ్ బై కోట్లే కలెక్టరేట్ ఆఫీస్ మీద కూడా పెద్ద చర్చ నడుస్తూ ఉన్నది మహబూబ్ నగర్లో స్టాండ్ పక్కన రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న బస్ కలెక్టరేట్ ఆఫీస్ తీసుకుపోయి ఎనిమిది కిలోమీటర్ల అవతల పెట్టిండట సో ఈ కేసీఆర్ డ్రామాలని పసిగట్టకపోతే పరిస్థితి ఆగమవుతుంది దయచేసి ప్రజలారు ఆలోచించండి